హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అండి ఎలా ఉన్నారు బాగున్నారో అయితే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే థర్స్డే ఫ్రైడే వీడియో అనేది కూడా నేను పెట్టలేదు ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ అబౌట్ స్ట్రెస్ అనమాట సో ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు పని మీద కొంచెం ఎక్కువ ఒత్తిడిని నేను పెట్టలేను సో ఈ మేల్కొల్పు సిరీస్ అనగానే కొంచెం మంచిగా మాట్లాడాలి ఆ కంటెంట్ ఆ మాటలు కూర్చుకోవడం ఇవన్నీ కూడా నేను కొంచెం ప్రిపేర్ అయ్యి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట సో ఇంకా ఎడిటింగ్ అంటారా వాయిస్ ఓవర్ కూడా మంచిగా ఇవ్వాలన్నమాట మనుషులు కనెక్ట్ అయ్యేలాగా సో ఆ రెండు కూడా నేను చేయలేకపోయాను అందుకనే కొంచెం కామెడీ క్లిప్పింగ్స్ కానివ్వండి రీల్స్ అన్నట్లు కొంచెం ఏదో మనసు కొంచెం డైవర్ట్ చేసుకోవాలన్నట్లు అవి చేసుకుంటూ కూర్చున్నాను అనమాట టూ డేస్ నుంచి ఎందుకో తెలియదు చాలా అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అనమాట సో ఆ స్ట్రెస్లో నుంచి ఒక ఆలోచన పుట్టుకొచ్చింది పొద్దున్నే నాకు సో ఆ ఆలోచనని ఏం చేశానంటే తెలుసా మీకు పెన్నులోకి ఇంక్ రూపంలో ఇన్సర్ట్ చేసి ఆ ఇన్సర్ట్ చేసిన ఇంక్ని అక్షరాల రూపంలో ఒక లెటర్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తుంది అనమాట సో ఇలాంటిది ప్లాన్ చేయడం నాకు సర్ప్రైజింగ్గా ఉంది అండ్ కొత్తగా ఉంది సో మీ ముందుకు తీసుకొని రావాలి అన్నట్లు ఇంకా నాకు అప్పటికప్పుడు వచ్చిన థాట్ని ఇప్పటికిప్పుడే ఇంకా రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొస్తుంది అనమాట సో ఏంటంటే ఎవరైతే జెంట్స్ ప్రైవేట్ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ వైఫ్స్ బాగా కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి కాబట్టి ఆ లేడీస్ కి కొంచెం బాగా కనెక్ట్ అవ్వాలి అన్నట్లు ఇంకా నేను రాస్తుంటే అలా మాటలు వచ్చేస్తూ ఉన్నాయి సో దాని మొత్తం కూడా ఒక లెటర్ రూపంలో మీ ముందుకు ఎందుకు ప్రజెంట్ చేయకూడదు అని చెప్పి తీసుకొస్తున్నా అనమాట సో కొత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో నేను వీడియోస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరేం చేస్తారంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి వాటి అన్నింటినీ చూసి తరించి మీకు నచ్చితేనే కనెక్ట్ అవ్వండి మన ఛానల్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నచ్చింది అనుకోండి వీడియో మీకు వాళ్ళకి కూడా షేర్ చేసేసేయండి ఓకేనా సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలంటే ఏం చేయాలి గంట సింబల్ కూడా క్లిక్ చేయాలన్నమాట ఓకే సో దనమాట సో ఏంటంటే ఈ లెటర్ రాయడానికి ఒక చిన్న ఆలోచన వచ్చిందని చెప్పాను కదా సో ఆలోచన ఒక జెంట్స్ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసే జెంట్స్ వాళ్ళందరూ వైఫ్స్ ఒక సంఘం ఏర్పరచుకుంటే ఓకే సో ఆ సంఘం ఏర్పరచుకుంటే ఈ ప్రైవేట్ కంపెనీల యాజమాన్యానికి ఆ సంఘం తరపున ఒక లెటర్ వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నేను లెటర్ స్టార్ట్ చేస్తాను చదవడం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇప్పుడైతే ఉత్తరం ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం ఎలా ఎండ్ అనేది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా పెద్ద వాల్యూమ్ పెట్టుకొని వినండి ఓకే సో ప్రైవేట్ కంపెనీలో హార్డ్ వర్కింగ్ చేసే మగవాళ్ల భార్యల సంఘం తరపున నుండి ఈ ఉత్తరం రాయడం అనేది జరుగుతుంది ఏంటంటే ప్రైవేట్ సంస్థల యాజమాన్యానికి హార్డ్ వర్కింగ్ హస్బెండ్ వైఫ్స్ సంఘం తెలియజేయడం ఏమనగా మా మగాళ్ళు మీ కంపెనీల్లో రకరకాల స్థాయిల్లో పనిచేస్తున్నారండి సో ఆ రకరకాల స్థాయిలు మీకు అందరికీ తెలిసినవే డెజిగ్నేషన్స్ అనమాట డైలీ షిఫ్ట్ జాబులు వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వచ్చే జాబులు ఇంకా ఒక నెలకో రెండు నెలకో లేకపోతే మూడు నెలలకు ఒకసారి కానీ ఇంటికి మా మగవాళ్ళు ఇంటికి రాకుండా కంపెనీ కోసం వర్క్ చేసే జాబులు ఉన్నాయి ఇంకా ఆన్ సైట్కి వెళ్ళి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ చేసే జాబులు ఇలా ఇవే కాకుండా షిఫ్ట్ డ్యూటీలు చేసే వాళ్ళకి ఓటీలు కూడా ఇచ్చి మీరు మంచిగా అవకాశాలు అనేవి ఇస్తున్నారు కానీ మీరిచ్చే అవకాశాలు మా మగవాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడి వాళ్ళ ఎఫర్ట్ మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి మీ దగ్గర చేస్తున్నారనమాట సో వాళ్ళు ఆ ఎఫర్ట్ పెట్టే క్రమంలో ఏంటంటే వాళ్ళు నిద్రాహారాలే కాక కుటుంబానికి కూడా క్వాలిటీ టైం ఇవ్వలేక అలసి సొలసిపోతున్నారండి కాబట్టి వాళ్ళ భార్యలుగా మేము కొన్ని విన్నవించుకోవాలి అలాగే మేము కూడా కొన్ని డిమాండ్స్ అడగాలి అని చెప్పి ఉత్తరం అనేది రాయడం అనేది జరుగుతుంది అయ్యా ఏంటంటే మా డిమాండ్స్ ఫిజికల్గా మా మగవాళ్ళు మీ దగ్గర ఉండి వాళ్ళ యొక్క మంచి ఎఫర్ట్ని ఫిజికల్ ఫిజికల్ స్ట్రెంగ్తో పాటు వాళ్ళ మెంటల్ స్ట్రెస్ని కూడా పెట్టి మీ సంస్థలను అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి ఎంతో పాటు పడుతున్నారు సో వాళ్ళు అలా పీస్ఫుల్గా వర్క్ చేయడానికి మేం మెంటల్గా ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా మేము కూడా మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ అనమాట సో మా కష్టానికి కూడా విలువనిచ్చి మీరు జీతపత్యాలు పంపగలరని ఆశిస్తున్నాం ఇది మా ఫస్ట్ డిమాండ్ సార్ సో ఇంకో సెకండ్ డిమాండ్ ఏంటంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా అకేషన్స్ సెలవు అడిగితే ఎలాంటి చర్యలు చర్చలు విమర్శలు లేకుండా లీవ్ వెంటనే అప్రూవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి ఇంకా మూడో డిమాండ్ ఏంటంటే పిల్లలకు ఎలా సమ్మర్ వెకేషన్స్ ఇస్తారో అలాగే మా మగాళ్ళకు కూడా సమ్మర్ వెకేషన్ ఇవ్వాల్సిందిగా బతిమాలకుంటున్నాం సార్ బతిమాలకుంటున్నాం సార్ ఇంకా నాలుగో డిమాండ్ ఏంటంటే ఈ సమ్మర్ వెకేషన్కి బోనస్గా మీరు ఏం చేస్తారంటే మా చంటి పిల్లలకి మా ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మా భార్యాభర్త ఇద్దరికి కూడా మీరే టికెట్లు ఒక ప్రాంతానికి మీరే బుక్ చేసేసి అక్కడ ఆ వెకేషన్కి కావాల్సిన ఖర్చులు అన్నిటికీ కూడా మీరే డబ్బులు ఖర్చులు చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి ఇంకా ఏంటంటే సంవత్సరానికి ఒక ఇరవై పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం సార్ సో ఇవన్నీ కనుక చేస్తే మా మగవాళ్ళు మీ కంపెనీల మీ కంపెనీలని ఒక రేంజ్లో డెవలప్ చేస్తారని మాకు చాలా పెద్ద నమ్మకం ఉంది సార్ కాబట్టి మా డిమాండ్స్ని తీరుస్తారని కోరుకుంటూ ఇట్లు హార్డ్ వర్కింగ్ మెన్స్ వైఫ్ సంఘం జై హింద్ ఇదనమాట లెటర్ అయితే ఎలా ఉంది ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఏంటంటే ఇది ఒక ఫన్గా అన్నమాట సో ఎలా ఉంటుంది ఇలా కనుక మనం విన్నవిస్తే అని చెప్పి రాయడం మీకు ప్రజెంట్ చేయడం ఇంకా ఏంటంటే ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతున్నారు ఈ పాయింట్స్ మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్కి మీరు ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఓకేనా సో అది అనమాట ఇవాళ వీడియో అయితే సో ఇలాంటి సరికొత్త ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే వాటిని అయితే మేకప్ అవి లేదు ఎలా నా ఐ మీన్ దాన్ని ఎలా వర్కౌట్ చేసి మీ ముందుకు తీసుకురావాలనే తోటే ఉంటుందన్నమాట నాకు ప్రాణం అంతా కాబట్టి ఎన్నో మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మంచి మంచి విషయాలు మంచి మంచి వ్లాగ్స్ ఫన్ అన్ని రకాలుగా మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే శ్రాయశక్తులు పనిచేస్తూ ఉంటాను ఓకేనా సో ఈ రోజైతే ఇంకా నేను సెలవు తీసుకుంటున్నానండి మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం వరకు అయితే సెలవు సర్వేజన సుఖినో భవంతు సారీ థ్యాంక్ యూ సారీ